వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. కరోనా విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చాలన్నారు ఆయన. కోవిడ్ నియంత్రణ యాక్షన్ ప్లాన్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. వైఫల్యం చేతకాంతనం ముందు చూపు లేకపోవడం అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ మన రాష్ట్రంలో తీసుకుంటే ఇప్పటికి 10 లక్షల కరోనాలు దాటిపోయాయి. టెస్టులు చేస్తూ ఉంటే విపరీతంగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీనికి కారణం ఏంటండి? ఫస్ట్ వేవ్లో ఇంత దారుణం లేదు. ఫస్ట్ వేవ్లో మనకు అనుభవం ఉంది. సెకండ్ వేవ్ వస్తుందని చెప్పి ఆల్రెడీ పార్లమెంట్ కమిటీ ఎప్పుడో రిపోర్ట్ ఇచ్చారు. సైంటిస్టులు కూడా ముందే చెప్పారు సెకండ్ వేవ్ వస్తుంది, చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పినప్పటికి కూడా ఇక్కడ ముఖ్యమంత్రులు కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇన్ని మరణాలకు కారణమైంది. ఇవి ఇంకా తప్ప కరెక్ట్ లెక్కలు కాదు. ప్రభుత్వం చచ్చిపోయిన వాళ్ళ లిస్ట్ మరణాల లెక్కలు తగ్గించి చెప్తున్నారు మనకి. 100 మంది చనిపోతే 20-30 మంది చనిపోయారని చెప్తున్నారు. మిగతా మంది ఎవరయ్యా అంటే ఆ గుండెపోటు చచ్చిపోయారు, కిడ్నీ ఫెయిల్యూర్ చచ్చిపోయారు, రకరకాల జబ్బులు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు అని చెప్పి సందర్భం చేస్తున్నాను. ఈ రోజుకి సుమారు 7688 మంది చనిపోయారండి. అంత ఘోరం ఒకసారి ఆలోచించేయండి. మరి ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోరని చెప్పి ఒకసారి మనందరూ కూడా ఆలోచించేయవలసిన అవసరం చెప్పి మనం చేస్తున్నాను.